శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో మంటలు చెలరేగిన సంఘటన చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ గుండా శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళ్తుండగా ఎయిర్పోర్ట్ కాలనీ వద్దకు రాగానే ఒక్కసారిగా కార్ ఇంజిన్లో నుండి మంటలు చెలరేగాయి. కారు డ్రైవర్ మంటల్లో చిక్కుకుపోవడంతో అదే మార్గం నుండి వెళ్తున్న లారీ ఆటో డ్రైవర్ గమనించి మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ని వెలికితీసి 108 వాహనంలోని సమీపంలోని హాస్పిటల్కి తరలించారు. గాయపడ్డ వ్యక్తి రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్కి చెందిన శ్రీనివాస్గా పోలీసులు గుర్తించారు. కొత్తూర్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్నాడు. అతను సడంగా మంటలు ఎగిసిపడాయంట. అయితే ఇక్కడ రాళ్ళగూడ నుంచి ఎయిర్పోర్ట్ కాలనీ మధ్యలో మొత్తం అంటుకపోయింది, కారు మొత్తం అంటుకపోయింది. అప్పుడు బయటకు వచ్చిండు కానీ అప్పటికే అతను కూడా కొంచెం కాలిపోయిండు. అతని పేరు శ్రీనివాస్ అని చెప్పిండు అన్న. అతని నెంబర్ కూడా ఏం లేదు. అతను పరిస్థితి సీరియస్ ఉందన్న. ఒక 75% కాలిపోయిండు ఆల్రెడీ. ఆయన కొత్తూరు నుంచి గచ్చిబౌలి అని చెప్పిండు అన్న. మేము అప్పటికి అంత దూరం నుంచి వస్తున్నాము, చూస్తూ చాలా పెద్దగా ఇసిపడ్డాయి మంటలు. సడన్గా ఆపి చూస్తే సగం ఆల్రెడీ కాలిపోయిండు, వెనుక కూర్చున్నాడు ఆల్రెడీ. మేము అప్పటికి వచ్చి హెల్ప్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.